హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజైతే నేను తులసికోట మేకింగ్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. మా ఇంట్లో తులసికోట కట్టించుకున్నామని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా అండి. ఇప్పుడైతే ఈ తులసికోటని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కట్టే విధానాన్ని చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, తులసికోట అంతా కట్టాక మనకి కింద ఖాళీ కనిపిస్తుంది ముందు వైపు. అది ఎందుకు అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అదే అన్నమాట ఆ ఖాళీ. ఎందుకంటే మేము ఫస్ట్ తులసికోట కట్టిద్దాం అనుకోలేదు, జస్ట్ ఒక గట్టులాగా పెట్టి దాని మీద బయట కొనుక్కొని తెచ్చి పెట్టుకుందాం అనుకున్నాము. బట్ తర్వాత ఎందుకో అనిపించింది మనసుకి కట్టుకుంటే బాగుంటుంది కదా అని, అందుకని తర్వాత ఆ గట్టును ఎక్స్టెండ్ చేశారనమాట పైన. కానీ కింద ఖాళీ అలానే ఎందుకు ఉంచారంటే, మొక్కలు అటువైపు ఇటువైపు కూడా పెడతాం కదా, వాటర్ అటువైపు ఇటువైపు సర్దుకోవటానికి అని చెప్పి అలా ఉంచేశారు అన్నవాళ్ళు. అలా ఉంచొచ్చా అంటే, ఉంచొచ్చమ్మా పర్వాలేదు అని చెప్పారు. ఎందుకంటే మేము మొక్కల కోసం మళ్ళీ మట్టి వేసేస్తాం కదా, అప్పుడు ఆ ఖాళీ కూడా కవర్ అయిపోతుంది, కనిపించదు అని చెప్పారు. ఇదే నేను చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే ఇలాంటివి చూసేటప్పుడు చాలామందికి డౌట్స్ వస్తాయి కదా, ఎందుకు అలా ఖాళీ ఉంచారు అని. అందుకే ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని చూస్తూ ఉండండి.